గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మాదిగానే నేడు 24 గంటలకు బదులు 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుందని ఎమ్మెల్సీ జీవనరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ సబ్స్టేషన్ల వారీగా వివరాలు తీసుకొని విద్యుత్ సరఫరాపై మంత్రి ఈశ్వర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కల్లంకాడ వడ్లు జోకే విధానం ఆనాటి ప్రభుత్వం రూపొందిస్తే నేడు తప్ప తాలు మైషర్ తూర్పార పేరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లీటర్ పాలకు 4 రూపాయలు ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పి 4 ఏళ్లు గడిచినా నేటికి అమలుకు నోచుకోలేదని మంత్రి ఇలాఖలో అమలు అవుతుందేమో తనకు తెలియదని అన్నారు. అదనపు తూకం వేసిన దానిపై మంత్రికి అనుమానాలు ఉంటే వేబ్రిడ్జ్ ఆధారంగా రైతులకు డబ్బులు చెల్లించాలని మా ఎమ్మెల్యేకి అయితే ఎలాంటి అనుమానం లేదని పాపం అన్నారు. రైతు బంధు మినహా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు చెప్పుకోవడానికి పథకం ఏమీ లేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎత్తివేసి రైతు బంధు అమలు చేస్తే రైతాంగం హర్షించదని ఆనాటి వ్యవసాయ రైతులు కొనసాగిస్తూ ఈ పథకం అమలు చేస్తే బాగుండదని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాటి సీఎం వైఎస్ఆర్ కే అని ఆయన అన్నారు. తప్ప తాలు మాయిశ్చర్ అనే నెపంతో ఏదైతుందో ఇవాళ ధాన్యాన్ని ఏదైతుందో తూర్పార బట్టే యంత్రాలు వచ్చినాయి. ఆనాడు ఏ యంత్రం లేదు, ఏ అదన తూకం లేదు, ఏ కటింగ్ లేదు. ఒకసారి మిత్రుడు ఈశ్వర్ గారు ఏదైతుందో మీ ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలోనే మీరు పరిశీలిస్తారు. మీరు ఎక్కడ నేను చెప్పడం లేదు, మీ నియోజకవర్గంలో పరిశీలిస్తాను. అదనపు తూకం లేకుండా ఎక్కడైనా ఏ ఒక్క సెంటర్లోనైనా వీళ్ళ ధాన్యాన్ని సేకరింప చేయడం జరిగిందని చెప్పడుతున్నాను. ప్రతి 40 కిలోల బ్యాక్ ఏదైతుందో వీళ్ళ 3 నుండి 5 కిలోల వరకు ఏదైతుందో అదనపు తూకం చేసింది. ప్రతి క్వింటల్ వరి ధాన్యానికి ఏదైతుందో 5 కిలోలు అదనపు తూకం చేసింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అదనపు తూకం లేకుండా రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా హమాలీ ఛార్జ్తో యుక్తంగా అని చెప్పంటారు. హమాలీ ఛార్జ్తో యుక్తంగా మన పర్ క్వింటల్ హమాలీ ఛార్జ్ 16 రూపాయలు ఉంటే 11 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఈశ్వర్ గారు అనే శాసన సభ్యుడిగా ఉండే ఆయన కొత్త కాదు, ఆ కథ కూడా అలాంటి శాసన సభ్యుడిగా కూడా ఉంటే అని చెప్పంటున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 16 రూపాయలకు 11 రూపాయలు ప్రభుత్వం ఇస్తే రైతు మీద కేవలం 5 రూపాయల భారం పడ్డది. మరి హమాలీ ఛార్జ్ 30 రూపాయలు ఉంటే ఆ లెక్కన 20 రూపాయలు ప్రభుత్వం కల్పించాలి రైతు. 1 రూపాయి కూడా ఇస్తే 30 రూపాయలు పర్ క్వింటల్ రైతు మీద భారం పడుతుందని చెప్పండి. పర్ క్వింటల్ రైతు మీద భారం పడుతుందని చెప్పండి. 30 రూపాయలు 25 క్వింటలు నీకు ధాన్యం దిగుబడి ఎకరానికి 25 x 37 50 రూపాయలు రైతు పైన అదనపు భారం పడుతుంది. 100 రూపాయలు ఏదైతుందో అదనపు తూకంతో భారం పడుతుందని చెప్పి అంటే నేను ఆనాడు ఏదైతుందో రైతుకు ఇవాళ పంట రుణాల కల్పన పట్ల 7% వడ్డీ భారం ఉంటే 3% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం ఆ రాయితీని కల్పించింది. అంటే రైతుకు వ్యవసాయ రంగంలో ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేసింది. ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నీటి వరకు మిత్రుడు ఈశ్వర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, దయచేసి మీ సహకార సంఘ అధ్యక్షులు తెలుసుకోండి అని చెప్పంటున్నా. ఇలా ప్యాక్స్ చైర్మన్ ఏది ఇచ్చిందో మీ దగ్గర అంతా మీ వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకోండి అని చెప్పంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన 4% వడ్డీ రాయితీ కల్పించలేకపోవడంతో ఆ భారం ఇవాళ రైతుపై పడుతుంది. అంటే 1 లక్ష రూపాయలు గట్ట రైతు అప్పెత్తుకుంటే 4000 రూపాయల భారం రైతు మీద పడుతుందని చెప్పండి. వాస్తవాలు ఒకలాగా ఉంటే వాటిని మీరు ఇంకోలాగా ఏదైనా ఈ కథ మీరు చెప్పుకుంటే చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతుందో మీ కథ మీరు చెప్పుకోకుంటే ఏదైతున్నదో గత పాలకులు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిందో చెప్పంటే దయచేసి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పంటున్నాను. ఇవాళ వ్యవసాయ విత్తనం సోయింగ్ సీజన్ ఆరంభమైందా, ఇవాళ విత్తన రాయితీ పూర్తిగా తొలగించేసింది, విత్తన రాయితీ పూర్తిగా తొలగించేసింది. మన ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి విత్తనాలు అన్నింటిపైన అది మొక్కజొన్నే కానీ వరిధాన్యం కానీ పప్పుదినుసులు కానీ సోయా కానీ ఏ మన గ్రౌండ్నట్ పల్లి కానీ అన్నిటి మీద మీరు 25 to minimum 25-50% రాయితీ కల్పించారు. దయచేసి వ్యవసాయ శాఖ అధీనం లోపల రికార్డులు ఉంటే పరిశీలించుకొని చెప్పండి. ఇవాళ అది 2500 రూపాయలు బ్యాగ్ అంది, 2500 నుండి 3000 అయింది. అసలు వ్యవసాయ శాఖ అంటూ ఈ రాష్ట్రంలో ఉన్నదా, ఉంటే పనిచేస్తుందా?
మీరు ప్రభుత్వ పరంగా విత్తనాన్ని రాయితీతోనే కల్పిస్తలేరు, రాయితీ లేకుండా కల్పిస్తలేరు. ఇలా బజార్లో ఏదైతే ఉందో విత్తనం ఏ ధరకు అమ్ముతుండ్రు, ఎంతకు అమ్ముతుండ్రు, ఏమైనా దాని మీద అదుపు ఉన్నదా, ఆ విత్తనం మొలుస్తుందా మొలుస్తలేదా. ఇలా సోయా ఏదైతే ఉందో విత్తనం మొలకెత్తక రైతులు ఏదైతే ఉందో మళ్ళీ విత్తనం పెట్టుకునే పరిస్థితి ఎదురైందని చెప్పి అంటున్నాను. అతివృష్టి ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోతుంటే మీ అనుభవంలో మీరు మంత్రి బాధ్యతలు చేపట్టి 3.5 సంవత్సరాలు గడుస్తుందా? ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నడైనా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతుకు 1 రూపాయి ఆర్థిక సాయం చేసినారా? పంటల బీమా పథకం అమలవుతుంది ఈ రాష్ట్రంలో? దేశంలో పంటల బీమా పథకం అమలు చేయబడే రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పట్టు. నువ్వు కేబినెట్ మంత్రిగా ఉన్నావు, సీఎం గారితో చర్చించిన ఆయన రైతులు పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్ళు. ఇవాళ ఏదైతుందో రుణమాఫీ అమల్లో జరుగుతున్న జాప్యానికి ఏదైతుందో బ్యాంకర్స్కు లెట్ గవర్నమెంట్ స్టాండ్ యాజ్ ద సెక్యూరిటీ సెక్యూరిటీ. రైతు చెల్లించాల్సిన బకాయి ఏదైతుందో 1 లక్ష రూపాయల వరకు ప్రభుత్వం మేము పూచీకత్తుగా ఉంటాము. 1 లక్ష రూపాయలకు అదనంగా చెల్లించేది ఉన్నట్టయితే మీరు రైతు దగ్గర వసూలు చేయండి, 1 లక్ష రూపాయల వరకు ప్రభుత్వ పూచికత్తు ఉంటుందని చెప్పి మీరు పేర్కొనండి. వీళ్ళు ఏమైపోయింది, ఏ బ్యాంక్ కూడా ఇవాళ ఇంతవరకు ఏదైతే ఉందో ఇవాళ విత్తనం సీజన్ ఆరంభమై 4 రోజులు గడిచిపోయిందా? మురుగేశ్వర కాస్త తెలుపు, ఇంతవరకు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ లేదా? ఎస్ఎల్బిసి ఏదైతే ఉందో నిర్వహించని రాష్ట్రం వచ్చినా కూడా దేశంలో ఇక్కడ ఉండదు. 2 మాసాలు గడుస్తుంది ఎస్ఎల్బిసి లేదు, జిల్లా స్థాయి బ్యాంకర్ సమావేశం లేదు. బట్ బ్యాంక్ కూడా అప్పిట్టుండా ఇత్తలేడా దాన్ని పరిశీలించడం నీకు ఉన్నా అదేమన్నా? ఇవాళ నేను నేనేమంటున్నా, మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పనిచేస్తుందో ఇక్కడ మీరు మాట్లాడేది కాబట్టి మేము చెప్తున్నాం, మీకు సలహాలు సూచనలు ఇస్తున్నాం, మేము మీకు సలహాలు సూచనలు ఇస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని ఏది ఇస్తుందో గత దశాబ్దాల కాలం నుండి మా మేము ఉన్న అనుభవంతో చెప్తున్నా చెప్పంటున్నాను. ఇలా ముందస్తుగా ఏదైతుందో రుణమాఫీ తక్షణమే అమలు చేసి కొత్త రుణం కల్పించండి. మీరు రుణమాఫీ అమలు చేయలేని పరిస్థితుల్లో జాప్యం అయితే బ్యాంక్ ఏదైతుందో ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి పాత బాకీ 1 లక్ష రూపాయల వరకు ఏదైతుందో బ్యాంక్ ఇబ్బంది పెట్టకుండా కొత్త అప్పు కల్పించారు. పాడి పరిశ్రమకు సంబంధించి ప్రతి లీటర్ 4 రూపాయలు ఏదైతుందో ప్రోత్సహిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి ఇవాళ 4 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు అమలు దిక్కు లేదని చెప్పి అంటున్నారు. పాలపై ఏదైతుందో ప్రభుత్వం 4 రూపాయలు అని చెప్పి అంటున్నారు, దిక్కు లేదు చెప్ప మిత్రులు. ఈశ్వర్ గారికి మరి సాటు కొట్టకపోయి ధర్మపురాలు చెప్తున్నారు, నాకు తెలియదు మరి, మాకు తెలియదు ఆయన మంత్రి గారు కదా, మరి ఆయన మందం ఆయన సరి చేసుకుంటున్నాడు నాకు తెలియదు అని చెప్పండి. ఏ కార్యక్రమైనా చివరికి చెప్తున్నాను నేను, వీళ్ళు రైతులు కావాల్సిన కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి మన సేకరింప చేసిన ధాన్యంలో అదనపు తూకానికి సంబంధించి మీకేమైనా భిన్నాభిప్రాయం ఉంటే మా ఎమ్మెల్యే గారికే తెలియదే, మా ఎమ్మెల్యే గారు నిజంగా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ అదనపు తూకం జరిగిందని చెప్పని చెప్పిన. తదుపరి ఏదైతుందో ఇలా మళ్ళీ ట్రక్ షీట్ అని చెప్పారు, ఒక చిప్ ఇస్తారు ట్రక్ షీట్ అని. ఈ ఎలక్ట్రానిక్ వేపిడి తూకాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇది పక్కన పెట్టి ఆ ట్రక్ షీట్కి అనుగుణంగా రైతుకు చెల్లింపు చేస్తారా? ఈ రెండింటి వ్యత్యాసాన్ని గమనిస్తే అది మిల్లర్ దోపిడీ అనేది మన కన్న గట్టినట్టు కనబడుతుంది, మన కన్న గట్టినట్టు కనబడుతుంది. మిత్రుడు ఈశ్వర్ గారు ఏదైతుందో నిజంగానే రైతు పక్షపాత అయినట్టయితే రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ఒక ఒక ఎగ్జాంపుల్గా దీని ఉదాహరణ ఏదైతుందో జగిత్యాల జిల్లాలో ఇలా మీరు కలెక్టర్ మీ చేతులు ఉన్నారు, జేసీ గారు మీ చేతులు ఉన్నారు, డిఎం సివిల్ సప్లై మీ ఏదాశలకు ఈ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాడు. మీరు ధర్మకాండ తుకానికి అనుగుణంగా రైతులకు చెల్లింపు చేయించినప్పుడు మాత్రమే ఏదైతుందో మీరు మీరు రైతు పక్షపాతమే భావిస్తామని చెప్పంటారు. అదర్వైజ్ రైతుల దోపిడీలో మీ కూడా భాగస్వామి ఉందని చెప్పని భావించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి. ఒకవేళ ఎలక్ట్రానిక్ వేపిడి తూకానికి అనుగుణంగా మీరు చెల్లింపు చేయలేకున్నట్టయితే
రైస్ మిల్లల దోపిడికి మీరు అండగా నిలుస్తున్నట్టు భావిస్తాల్సి వస్తుందని చెప్పండి. ఈ రైస్ మిల్లల దోపిడిలో మీరు కూడా భాగస్వాములుగా పరిగణించేటువంటి ఒక అవకాశం ఏర్పడతాయని చెప్పండి. దయచేసి ఎలక్ట్రాన్ వేపిడి తూకం చెల్లింపు చేయండి అని చెప్పండి. విత్తన రాయితీలు అన్ని ఏదైతే ఉందో కొనసాగింపు చేయండి. ఇవాళ ఏది అప్పుడు కొంత రైతుకు పేరు దొరుకుతుందని చెప్పండి. అమ్మ నిడిచిపెట్టేసి ఇక మీకు మీరే సంబరంగా మేము బాగా చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది రైతుల దగ్గర పోయి చర్చిస్తే అది తెలుస్తుంది అని చెప్పండి. రైతుల పోయి చర్చించే పత్రికలు చదివినా రైతు వేదికలు నిర్మాణం చేసి వందల కోట్లు వెచ్చిస్తే 500-600 కోట్లు వెచ్చిస్తే ఒక్క రైతు అది వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు వేదిక అయిపోయింది. రైతు వేదికలు అసాంఘిక కార్యక్రమాలు వేదిక అయిపోయింది. వాళ్ళ తావుట నీళ్లు దిక్కులు రైతు వేదికలో మిషన్ పెద్ద పైపుల కనెక్షన్ ఇవ్వచ్చు కదా. రైతు వేదికలో తావుట నీళ్లు దిక్కులు అక్కడ సిట్టింగ్ లేదు. సిట్టింగ్ ఉంది ఉందంటే సిట్టింగ్ లేదని చెప్పంటే రైతులకు సిట్టింగ్ లేదు వేరే సిట్టింగ్ నడుతుందని చెప్పంటున్నాడు. దయచేసి వాస్తవాలు పరిశీలింప చేయబడాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడే మాట ఏదైతుందో రాజకీయ ఎవరు ఏం మాట్లాడినా అందులో కొంత మేరకు అనేది ఏదైతుందో వాస్తవాలకు అనుగుణంగా వాస్తవాలు ప్రతిబింబింప చేయబడే విధంగా మాట్లాడుతున్న ఒక భావన మనకు కలిగిస్తామని చెప్పంటున్నాడు. ఇదే మిత్రుడు ఈశ్వర్ గారు నేను ఏదో మాట్లాడేది సంతోషం మాకు ఇంత అవకాశం ఇచ్చింది. నేను ఆయనతో ఆయన మాట్లాడుకోవడం మధ్య మాట్లాడే అవకాశం దొరకకపోతే పడకపోతా ఆయన మాట్లాడిన గమనానికి అవకాశం దొరికిందని చెప్పి అంటున్నాను. దయచేసి వాటిని ఏదైతుందో అన్ని ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించినటువంటి రాయితీలన్నీ పునరుద్ధరించండి. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. థ్యాంక్ యూ.